స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు ఇవాళ వంకాయ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక బాణల్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్ల పప్పు వేసుకొని బాగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ గ్రేవీకి ఎంత అవసరమైతే అంత వాడుకోవాలి వేర్సనపప్పు నువ్వులు స్పూన్ గసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి వేడైతే చాలన్నమాట అప్పుడు బాగా మెదుగుద్ది ఫ్రై చేసుకున్న పప్పు నువ్వులు గసాలు ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను అలాగే రెండు టమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను నాలుగు జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను జీడిపప్పులు వేయడం వల్ల గ్రేవీ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుంది ఇలా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట సాఫ్ట్గా పేస్ట్ లాగా ఇప్పుడు కడాయి వెరిగించుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వంకాయిల్ని ఇలా నేను త్రీ ఫోర్త్ కట్ చేసుకుంటున్నాను నాలుగు ముక్కలు అయ్యేలాగా వీటిని ఓపెన్ చేసి చూసుకోవాలి మధ్యలో పురుగులు ఉన్నాయా లేదా ఏమైనా ఉన్నాయా అనేది ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు అలాగే పసుపుని వేసుకోవాలి ఈ ముక్కలకి సరిపడే ఉప్పుని ఇప్పుడే వేసుకోవాలి మనం అప్పుడే లోపలికి వంకాయ లోపలికి ఉప్పు అనేది బాగా పడుతుంది ఒకసారి ఇలాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ వంకాయలు మగ్గడానికి ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇదైతే తక్కువ ఆయిల్ పడుతుంది అందుకొని నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇలా ఉందంటే బాగా ఫ్రై అయిపోయిందనమాట లోపల ఉడికింది చివరి బాగా ఉంటుంది కదా అక్కడ ఉడికిందో లేదో ఒకసారి గెంటతో ప్రెస్ చేసి ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నిటినీ గిచ్చుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు లవంగాలు ఒక చిన్న ముక్కని వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ దాన్ని వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి ఇది మగ్గడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పడుతుంది కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్లో ఇది మగ్గింది కదా ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే పసుపు ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వంకాయ ముక్కల్లో ఆల్రెడీ మనం ఉప్పు వేస్తున్నాం కదా అది ముక్కలకి సరిపోతుంది ఇప్పుడు వేసే ఉప్పు ఏదైతే ఉందో అది ఈ గ్రేవీ కోసం అనమాట ఇలా వేపుకుంటూ ఉండాలి ఈ గ్రేవీలో ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి దాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పేస్ట్ చేసేటప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి కార పొడి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకుంటే రెసిపీకి చాలా మంచి కలర్ వస్తుంది ఇందులో కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోంచి ఇలా లైట్గా ఆయిల్ బయటకు వచ్చింది కదా ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే రెస్టారెంట్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది Thanks for watching Crazy Neetu. Please like, share and subscribe.